శ్రీకాకుళంలో బలగ హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర 50 లక్షల లీటర్ల వాటర్ సోర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి శాసనసభ సభ్యులు ధర్మన్ ప్రసాద్ రావు శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో మేజర్ పంచాయతీలతో కలిపి 2 లక్షల జనాభా ఉన్నారు। రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకొక 40,000 మంది జనాభా పెరిగే అవకాశం ఉందని అన్నారు। ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ సప్లై స్పాట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బలగా వాటర్ వర్క్స్ దగ్గర 3,20,00,000 రూపాయలతో ఒక 5 ఎంఎల్డి అంటే రోజుకి 50 లక్షల లీటర్ల అదనపు సోర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి సంకుస్థాపన జరిగిందని ఇంకొక 3 నుంచి 4 నెలల్లో ఈ 5 ఎంఎల్డి అదనపు సోర్స్ ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు అన్నారు। गोड़ कंप्लीट संबंधी चूस्ते దాదాపు 126 మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ లో రోజుకు రెండు సార్లు అంటే రెండు పూట పట్టిస్తాయి। కొన్ని రాయలసీమ ఏరియాల్లో అయితే ప్రకాశం జిల్లాలో గాని రాయలసీమ చిత్తూరు జిల్లాలో గాని వారానికి సమ్మర్ లో ఒకసారి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి। అసలు పైపు ఆ వాటర్ లేకుండా ఫుల్లీ ట్రాన్స్పోర్టేషన్ శ్రీకాకుళం నగరంలో బలగా హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర శ్రీకాకుళం నగరానికి వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ లో భాగంగా సోర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు మన నగరంలో దాదాపుగా అంటే మెర్జ్డ్ పంచాయతీస్ తో కలిపి 2 లక్షల జనాభా ఉంది। రాబోయే కాలంలో నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో ఇంకా 40,000 వరకు పెరిగే అవకాశం ఉంటది। వీటిని దృష్టిలో పెట్టుకొని వాటర్ సప్లై సోర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బలగ వాటర్ వర్క్స్ దగ్గర 14 వార్తక సంఘం నిధులు 38 లక్షలు అలాగే 15 వార్తక సంఘం నిధులు 182 లక్షలు రెండు కలిపితే 3,20,00,000 రూపాయలతో ఇక్కడ ఒక 5 ఎంఎల్డి అంటే రోజుకి 50 లక్షల లీటర్ల అదనపు సోర్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉద్దేశించినటువంటి రెండు వర్క్స్ని ఈరోజు మన గౌరవ శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది। దీన్ని నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో వీటిని కంప్లీట్ చేసి ఈ అదనపు సోర్స్ ఏదైతే ఉందో 5 ఎంఎల్డి వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది। థ్యాంక్ యూ।